దున్నపోతు శ్రీకాకుళం జిల్లా ఈ దున్నపోతను ఎందుకు అంటున్నానంటే నేను సాక్షాత్ గవర్నర్ గారికి గంగిరెద్దు అన్నాడు అలాగే పోలీసులకు ఎస్పీ గారికి యూస్లెస్ ఫెలో అన్నాడు అలాంటి దున్నపోతు ఈ రోజు తిరుపతిలో తిరుగుతున్నాడంట ఆ తిరుపతిలో తిరుగుతున్నటువంటి దున్నపోతు కౌంటర్ గా ఆ నియోజకవర్గంలోనే ఆ దున్నపోతుని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నటువంటి నేను నేటికి 20 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో పోరాడుతున్నటువంటి నేను ఆ సంగతి ఏంటో చూద్దామని ఇక్కడికి వచ్చాను ఈ రోజు నేను అడుగుతున్నాను నీచ రాజకీయాలకు దొగజారిపోయినటువంటి దున్నపోత ఆ పేరెత్తడమే నాకు అసహ్యం ఆ దున్నపోతు ఒక రౌడీ ఒక గూండా ఒక హంతకుడు మహిళల్ని వేధించినటువంటి మహిళా వేధింపులకు ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి ఎంతమంది మహిళల్ని వేధించాడో నాకు తెలుసు బయటపెట్టమంటే సాక్ష్యాధారాలతో సహా పెడతాను ఎంతమందిని చంపాడో ఈ తిరుపతి ప్రజలకు కావాలంటే సాక్ష్యాధారాలతో చూపిస్తాను సర్పంచిగా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి సర్పంచ్ అభ్యర్థుల్ని ఆరుగురిని హతమార్చాడు ఈ దున్నపోతు వాడి అన్న ఎర్రమనాయుడు ఇద్దరు కలిపి హత్య రాజకీయాలు చేశారు ఇంతెందుకు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారని చెప్పి ఆ కుటుంబంలోనే సొంత అన్నదమ్ముడైనటువంటి భుజంగరావు అనేటటువంటి వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపారు అంటే హత్య చేశారు హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు దున్నపోతు దమ్ముంటే ఈ తిరుపతి పవిత్రమైనటువంటి క్షేత్ర స్థలం ఈ స్థలంలో నేను ఈ మాటలు చెప్తున్నాను నీ సొంత తమ్ముణ్ణే రాజకీయాల కోసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకెక్కడ అడ్డంగా మారతాడో అని చెప్పి అర్ధరాత్రి చంపారు కాదు అని ఈ పుణ్యక్షేత్రంలో నువ్వు చెప్పగలవా దున్నపోతు అని అడుగుతున్నాను నీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నాను ఈరోజు 13వ తారీఖు రేపు 14 15 సాయంత్రం ఉత్సవ ప్రచారం సమాప్తం నీకు దమ్ముంటే ఇదే తిరుపతిలో నేను ఉంటాను నువ్వెక్కడ సభ ఏర్పాటు చేయమంటే అక్కడ సభ నేను ఏర్పాటు చేస్తాను ఈరోజు ఈ పాత్రికేయుల ముందు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముందు నేను సవాల్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గాని వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాల మీద ఇప్పుడు నేను మాట్లాడాను అచ్చెన్నాయుడు చేసినటువంటి రౌడీయిజం గూండాయిజం మహిళా వేధింపుల మీద మాట్లాడాను ప్రభుత్వ భూములు ఆక్రమించిన దాని మీద వ్యవహారాల మీద కూడా మాట్లాడాను దమ్ముంటే 14వ తారీఖు గాని 15వ తారీఖులోగా సాయంత్రంలోగా ఎక్కడైనా బహిరంగ చర్చా వేదికకి రాగలరా అని అడుగుతున్నాను ఎంత నీచమంటే అసలు చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తించాలి ఇక్కడ నేను చంద్రబాబు నాయుడుకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకసారి గుర్తు చేయాలి తిరుపతి పార్లమెంటరీ ప్రజలకు కూడా గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడికి ఎర్రంనాయుడు మరణించిన ఎర్రంనాయుడు వాడి తమ్ముడు అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరూ కలిపి తిట్టినట్లుగా ఇంకెవ్వరు తిట్టలేదు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కొన్ని సంవత్సరాలు తిట్టారు అతి దారుణంగా తిట్టారు సాక్ష్యాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి వీళ్ళే తిట్టిన సాక్ష్యాలు ఇంతెందుకు ఈరోజే ఒక సాక్ష్యం దొరికింది ఇప్పుడే దొరికింది సరదాగా చూపెడతాను ఒకసారి అందరికీ తెలుసు ఆల్రెడీ అది నడుస్తూ ఉంది మీడియాలో ఇప్పుడు నేను చూపెడతాను ఎంత నాటకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారో చూడండి రాజగోపాల్ ఫోన్ అతను మనిషి వీడు సమయగడు ఫోన్ అతను మనిషి అయిపోయింది సార్ పార్టీ అయిపోయింది మీరేమనుకుంటే మరి ఎంత అన్యాయం సార్ 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మనిషిలు ఇందులో మరొక వీడియో మీకు చూపించాలి ఈ వీడియో ఈ రెండు వీడియోల్లో ఉన్న సారాంశం ఏంటంటే నేను క్లియర్గా చెప్పాలి
కొంతమంది కొన్ని వర్డింగ్ ఇక్కడ అర్థం కాలేదు. ఈరోజు ఒక వ్యక్తి అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళాడు తాజ్ హోటల్లో వెళ్ళి నిన్న జరిగిన సంఘటన నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు నా మీద రాళ్ళు విసిరారు అని. రాళ్ళు ఎవరు విసిరారు? రాళ్ళు విసిరవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? రాళ్ళు విసిరించుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అసలు రాళ్ళు విసిరారని చెప్పి ఈ ఎన్నికలకు 3 రోజుల ముందు సింపతి పొందాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళకే మాపైన రాళ్ళు విసిరారని చెప్పి ఆ సింపతి ద్వారా ఎన్నికల్లోకి ముందుకు వెళ్ళాలనేటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి ఉంది. ఇది నేను ఒకవేళ ఈ మాట చెప్పి ఈ ప్రెస్ మీట్ నుంచి బయటికి వెళ్ళుంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఎవిడెన్స్ ఏంటి అని ఎవరైనా అడగొచ్చు. కానీ అదృష్టవశకొల్ది ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్ లో నిన్న రాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విసిరినటువంటి వ్యక్తి ఎవరో కాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించినప్పుడు షర్ట్ చింపుకొని నాకు అన్యాయం జరిగింది, నాకు 3 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని నాకు ఇస్తావా లేదా, ఇన్నాళ్ళ నుంచి నీకు వెనుకుతున్నాను, నువ్వు నాకు కనిపించట్లేదు, చాలా సార్లు వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, నా ఫోన్లు కూడా మీరు ఎత్తట్లేదు, ఇప్పుడు నువ్వు దొరికావు అని చెప్పి ఆ షర్ట్ చింపుకోవడానికి ముందు రాయి విసిరి ఆ తర్వాత షర్ట్ చింపుకున్నటువంటి అసామి ఆ వ్యక్తి ఈరోజు అచ్చెన్నాయుడు తాజ్ హోటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి సంభాషణ ఇప్పుడు మీకు క్లియర్ గా వినిపించాను. ఈ సంభాషణలో ఆ వ్యక్తి అంటున్నాడు ఈ రోజు తాజ్ హోటల్లో ఓ వ్యక్తితో జరిగినటువంటి సంభాషణలో ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలకు ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే కేఎల్ నారాయణ అనేటువంటి వ్యక్తి ద్వారా కేఎల్ నారాయణ అంటే ఎవరు? ట్రెండ్ సెట్ బిల్డర్స్ లో సుమారు 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఓ వ్యవహారంలో ఈ కేఎల్ నారాయణ అనేవాడు చంద్రబాబు నాయుడు యొక్క బినామి. ఆ బినామీకి చంద్రబాబు నాయుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న షర్ట్ చింపుకున్నటువంటి వ్యక్తి, నిన్న చంద్రబాబు నాయుడికి మీదకి రాయి విసిరినటువంటి వ్యక్తి. ఈ బినామి ఈ రాయి విసిరినటువంటి వ్యక్తికి సుమారు 6 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మధ్యవర్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి వెనుకుతుంటే దొరకట్లేదు. నిన్న దొరికితే షర్టు చింపుకొని మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ కోపానికి రాయి విసిరి ఈరోజు తన ఆక్రోశంతో వచ్చి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు దగ్గరికి వచ్చి తన గోడు వినిపించుకున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానంగా అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి మాటలు ఇంకేముంది, 17 అయితే అంతా అయిపోతుంది, అంతా ఫ్రీ అయిపోతాం, పార్టీ లేదు బొక్క లేదు, పార్టీ 0 అయిపోతే మనకేం పోయింది, మన పార్టీయా ఏంటి, ముందు నుండి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాం కాబట్టి అలా వెళ్తున్నాం తప్ప ఎవడెలా పోతే మనకేంటి అని. వాడి వల్లే, వాడే సరిగ్గా ఉంటే మనకెందుకు ఈ కష్టాలు, వాడే అంటే లోకేష్. పార్టీయా బొక్క, పార్టీ ఇంకేముంది, ఇది వీళ్ళ అంతర్గత సంభాషణ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.